హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ వంటిలు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా వ్యాక్సినేషన్ వేయించుకుంటున్నారా ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి మామూలు పులుసులా కాదు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దాంతోపాటు కొంచెం జీలకర్ర పసుపు వేసుకొని తానం పెట్టుకుంటున్నాను దీంట్లో ఇంకేం వేసుకోమండి శనగపప్పు లాంటివి మీకు అలా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఒక గుప్పెడు కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుందండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా కలుపుకోండి తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని లాగా చేసుకొని మిక్సీలో దాన్ని దీంట్లోకి వేసుకోండి ఇది కూడా పచ్చివాసం పోయేదాకా ఒక రెండు నిమిషాలు కలుపుకోండి దీంట్లో సాల్ట్ కూడా వేసేసుకోండి మీరు ఎంత వేసుకుంటారో అంత ఇది మనకి ప్యూరీ అనేది పచ్చివాసన పోయేదాకా ఈ చింతపండు కూడా ఒక పెద్ద స్పూన్లు రెండు స్పూన్లు అండి ఇది అంటే టెన్ గ్రామ్స్ ఉంటుంది చిక్కగా చేసుకున్న లిక్విడ్ ఇది మొత్తం కూడా రెండు నిమిషాలు వేయించుకోండి అప్పుడు మీకు టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది మనం మామూలుగా పులుసు అంటే ఎక్కువ వాటర్ పోసేసి చేసుకుంటాం కదా అలా కాదండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో కావాల్సినంత కారము కొత్తిమీర వేసుకొని ఒకసారి కలవ పెట్టుకోండి ఇది దగ్గర దగ్గరగా ఫైవ్ మిని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకాలండి మూత పెట్టేసుకొని ఉడకబెట్టిన తర్వాత మీకు చిక్కగా వస్తుంది లిక్విడ్ మనం ఇలాంటి మూతలు పెట్టుకున్నప్పుడు వాటర్ పక్కకు పడుతూ ఉంటుంది కదండి అవి కూడా దీంట్లోనే వేసుకున్నారు అంటే మళ్ళీ ఉడుకుతుంది కనుక కర్రీ ఇబ్బంది ఉండదు దాంట్లో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక్క పావు స్పూను చింతపండు వేసుకుంటున్నాం కనుక ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి పావు స్పూన్ మాత్రం పంచదార వేసుకోండి ఇది బాగా చిక్కబడ్డాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ నీటిని బట్టి ఎన్ని కావాలో అన్ని అవి దాంట్లో వేసుకొని ఘాట్లు పెట్టుకోండి నేను చూపిస్తున్నట్లు ఘాట్లు పెట్టుకున్నారంటే ఈ జ్యూస్ మొత్తం దాంట్లోకి వెళ్తుంది మీకు గుడ్డు టేస్టీగా ఉంటుంది అంతేనండి మన ఎగ్ పుల్స్ రెడీ అయిపోయింది చూసారు కదా బాగుంది కదా కలర్ఫుల్గా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది రొటీన్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలండి అప్పుడప్పుడు అంతే ఫ్రెండ్స్ వీళ్ళకి మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మీ కొత్త నోటిఫికేషన్స్ రంగానే తెలుస్తుంది మీరు తర్వాత అయినా అవి తీరిగ్గా ఉన్నప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్